కురుబ సంఘం నేత బండి పరిశురాంపై అధికార పార్టీ నాయకులు ఒత్తిడితో అక్రమంగా పెట్టిన కేసును ఎత్తివేయాలని కురుబ సంఘం నేతలు డిమాండ్ చేశారు నేడు జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు ఎస్పీ నాగేంద్రును కలిసి బండి పరిశుభ్రంపై పెట్టిన అక్రమ కేసును తొలగించాలని వినతిపత్రం అందజేశారు గత రెండు రోజుల కిందట యాలేరులో జరిగిన గొడవ సమయంలో అనంతపురం నగరంలో ఉన్నట్లు సీసీ ఫుటేజ్ వీడియోలు ఉన్నప్పటికీ ఆత్మకూరు ఎస్సై కనీస విచారణ జరపకుండా రాప్తాడు ఎమ్మెల్యే రెడ్డి మాటలు విని కురుబ కులానికి చెందిన బండి పరిశురాంపై తప్పుడు కేసులు బనాయిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు బండి పరిశ్రమకు న్యాయం జరిగేంత వరకు కురబ సంఘం పోరాడుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు లింగప్రసాద్ వేణుగోపాల్ రాగే మురళి నీలపాల గోపాల్ పూజారప్ప ఆత్మకూరు మండల కన్నీర్ శ్రీనివాసులు మధు ఈశ్వరయ్య కాశీ కేశవ తదితరులు పాల్గొన్నారు అనంతపురం జిల్లా బండి పరిశ్రమపై ఆత్మకూరు పోలీస్ స్టేషన్ నందు అక్రమ కేసు బనాయించి హత్యాయత్న కేసు చేయడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కురుబ యోజన సంఘం ఆధ్వర్యంలో శాంతియుతంగా మన ఎస్పీ గారి దగ్గరికి వచ్చి నిరసన ర్యాలీ తెలియజేయాలని మేము ముందుకు వస్తే ప్రతిపక్ష రాజకీయ పార్టీలు అధికార పార్టీలు మమ్మల్ని ముందస్తుగా అరెస్ట్ చేసి ఇవాళ ఇక్కడికి తీసుకురావడం జరిగింది అయినా కూడా మా ఉద్యమాన్ని ఎవరు ఆపలేరు జిల్లా కురువై యోజన సంఘం ఆధ్వర్యంలో బండి పరిశ్రమకు జరిగిన అన్యాయాన్ని తప్పకుండా న్యాయం జరిగేంత వరకు పోరాడతామని జిల్లా కురువ యోజన సంఘం తెలియజేస్తా